చూస్తే చాలు, నేను కోల్పోయినా నా పసితనం నాకు గుర్తొస్తుంది. నా తల్లికి దూరం అయిపోయినా నా చిన్నతనం గుర్తొస్తుంది. అలాంటి వాణ్ణి తెచ్చి నా ఇంట్లో పెట్టుకోవడమా? అది జన్మలో జరగదు. పదవరమ్మా. ఒక్క నిమిషమమ్మా. ఇప్పుడు హఠాత్తుగా గుడికెందుకు? ఏదో విషయం మాట్లాడాలి అంటున్నావు కానీ ఏంటో చెప్పడం లేదు. ఏంటమ్మా అది? చాలా ముఖ్యమైన విషయం వరమ్మా. అది ఆ దేవుడి సమక్షంలోనే చెప్తావని తీసుకొచ్చాను. ఇంతవరకు వచ్చాక ఇక్కడెందుకు చెప్పడం? పద, ఆ దేవుడి సమక్షంలోనే చెప్తాను. సరే, మీరు లోపలికి వెళ్ళండి, నేను అభిషేకానికి కావాల్సినవన్నీ తీసుకొస్తాను. సరే వరమ్మా, పదవే. ఆ పరిసేంటి నన్నే పిలుస్తున్నట్టుంది, కొట్టే కొట్టే అంటూ. ఎందుకు నన్నే అట్టే ఆకర్షిస్తుంది? ఒరే చిన్న, అది నీకి రాసి పెట్టినట్టుంది, అందుకే నీకంట పడింది. ఆ అంకుల్ని చూస్తే బేరంలో మునిగిపోయి ఉన్నాడు. ఇక ఆలస్యం చేయడం ఎందుకు? చేతివాటం చూపిస్తే చేతి నిండా డబ్బులిచ్చే పరిస్థితి దొరుకుతుంది. పద. ఈ కొబ్బరికాయ ఎంతండి? ఇదిగో ఈ పర్సు, ఇతను కొట్టేశాడు. అమ్మో నా పర్స్! ఏయ్, ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు? నేను దొంగనేంటి? నేనంత డిగ్నిఫైడ్గా ఉన్నాను చూసావా? ఎంత పొలైట్గా మాట్లాడుతున్నాను చూసావా? నన్నే దొంగంటావా? ఇలా డిగ్నిఫైడ్గా కనిపించే వాళ్ళే ఇలాంటి దొంగ పనులు చేస్తూ ఉంటారు. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేను పర్సు కొట్టేయలేదు. నువ్వు పదే పదే దొంగ అనకు. అయినా నాకు తెలుసులే, ఇలాంటి చిల్లర మనుషులే ఇలా నలుగురిలో అల్లరి చేస్తారు. ఎవరు ఆ చిల్లరి మనుషులు? ఏంటమ్మా ఇది? నా కొడుకుని పట్టుకుని నలుగురిలో దొంగ అని నింద వేస్తున్నా? మీ అబ్బాయి ఆయన పర్స్ కొట్టేబోయాడు, అలా దొంగతనం చేస్తూ నాకు దొరికిపోయాడు. కావాలంటే మీ అబ్బాయిని అడగండి. అమ్మా, ఈ అమ్మాయి చాలా టూ మచ్ చేస్తుంది. పాపందు నా పర్స్ పడేసుకుంటే నేను చూసి తీసి అతనికి ఇస్తున్నాను. నేను అతనికి అంత పెద్ద సాయం చేస్తుంటే ఈ అమ్మాయి అందరినీ పిలిచి ఇంత పెద్ద సంత చేస్తుంది, అందరిలో నా పరువు తీస్తుంది. చూసావా అమ్మాయి,
మావాడు మంచివాడు కాబట్టి కింద పడేసుకున్న పర్స్ తీసి ఆయనకివ్వబోయాడు. నీ మెదళ్ళలో ఏదో పాడు ఆలోచన ఉండుంటుంది, అందుకని అవతల వాళ్లు కూడా పాడు బుద్ధితో ఉన్నట్టు కనిపిస్తున్నారు.